అరే మావాడు పల్వట్టిన పై మావాడు అసలు అమేజింగ్ అమేజింగ్ ఉంది. అంటే ఇది మన వంగమల్లి డైరీస్ ఇట్లా మలయాళం చూసినప్పుడు దీనికి అసలు పోలిక లేదు. పూర్తిగా కల్చరల్గా అడాప్ట్ చేసింది దీన్ని హైదరాబాద్ వాతావరణంకి, హైదరాబాద్ కల్చర్కి, భాషకి, తర్వాత ఇక్కడ ఉండే కట్టుబాట్లకి అసలు ఎగ్దమ్ తీసిండు. అది తప్పకుండా చూడుర్రి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇక నేను ఇంకా అదే హ్యాంగ్ ఓవర్లో నేను పలకను మళ్ళా. సో యూ లైక్ ఇట్ అండ్ యూ లవ్ ఇట్. గో ఫర్ ఇట్, షట్ అప్ అండ్ గో ఫర్ ఇట్. ఎవ్రీథింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఇస్ గుడ్ ఫర్ మీ. నాకు బాగా నచ్చింది, అన్నీ బాగా నచ్చింది నాకు, ఆల్ ఆస్పెక్ట్స్. ఎవ్రీబడీస్ అంటే విశ్వక్ కానీ, వివేక్ విలన్ క్యారెక్టర్ కానీ, తర్వాత పక్కన చేసిన కానీ, ఏడీ ఆ జాన్ కోటోలి అని ఇప్పుడు వెళ్తున్నాడు అడికి వెళ్ళి ఆ క్యాబ్ పెట్టుకొని, అసలైనా ఆయన కొంచెం బట్టతలాగా బట్ స్టిల్ జాన్ని గురించి చెప్పిన. బట్ మ్యూజిక్ ఆ వివేక్ వాయి, ఆయన స్వరస్వాయ గారు, ఆయన గురించి ఏం చెప్పాలి, ఈజ్ మ్యూజిక్. అండ్ ఈ దీంట్లో ఒక గజల్లాగా ఒకటి కైలాష్ కెరగాతం పాటలు పాడించారు, అది దాట్ ఈస్ అనదర్ న్యూ లెవెల్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్. అక్కడైతే అసలు నిజంగా ఒక్కసారి అందరికీ ఒక అప్పుడు దాకా ఇట్లా రష్ ఉంటుంది మనకి, అంటే ఇట్లా ఎప్పుడు ఏం చంపుతాడు అట్లని. సడన్గా ఒక మంచి ఒక గజల్ మూడ్కి, అండ్ దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఈ కల్చర్లో ఇదంతా ఇది చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంది. ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ప్లీజ్ గో వాచ్ ఇట్. మీకు ఇంకా నమ్మకం లేకపోతే ఒక మూడు నాలుగు స్టార్లు ఇస్తారు వీళ్ళందరూ కలిసి, అప్పుడు తర్వాత చూడరు మీరు. ఓకే, ఆల్ ది బెస్ట్. నెగటివ్స్ అంటే నెగటివ్స్ ఏమున్నా ఈ సినిమాలో నేను లేను, అదే నెగటివ్.